బాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఈరోజు ఉదయం చేసిన ట్వీట్ చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం తాను చేస్తున్న ఒక్కడు మిగిలాడు మరియు నా నెక్స్ట్ మూవీ నటుడిగా నా చివరి సినిమా థ్యాంక్ యూ ఆల్ అంటూ ట్వీట్ చేసి సినీ వర్గాల్లో కలకలం రేపాడు. నటుడిగా తన కెరీర్కు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అని అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్ మంచు అభిమానులను డిసప్పాయింట్ చేసింది. అయితే ఆ ట్వీట్ను గంట వ్యవధిలోనే మనోజ్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ న్యూస్ వైరల్ అయింది. ఒక్కడు మిగిలాడు ఆ తర్వాత ఇంకో సినిమా చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ మనోజ్ యూటర్న్ తీసుకున్నారు. తన కొత్త సినిమా ప్రకటనను కొత్తగా చేద్దామనుకుని ఇలా బుక్ అయ్యానని ట్విట్టర్లో వెల్లడించారు. అసలు తానెందుకు ఆ ట్వీట్ పెట్టింది వివరించాడు. నేను పెట్టిన ట్వీట్కు ఇంత స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. మీడియా మిత్రుల నుంచి విమర్శలు వస్తాయని కూడా ఊహించలేదు. నేను చెప్పాలనుకున్న దానిని అందరూ వేరేలా అర్థం చేసుకున్నారు. నా స్టైల్లో నా కొత్త సినిమా గురించి ప్రకటిద్దామనుకున్నా కానీ ఇలా బెడిసి కొడుతుందనుకోలేదు. అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఈ పరిస్థితి కొంచెం చల్లారాక నా తదుపరి చిత్రాన్ని ప్రకటిద్దామనుకుంటున్నా. ఓం శాంతి అంటూ ముగించారు మనోజ్. మనోజ్ ఈ ట్వీట్ చేసిన విషయం వెంటనే వైరల్ అవ్వడం, మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు మంచు లక్ష్మికి చెవిన పడటంతో వెంటనే మనోజ్ను పిలిపించి క్లాస్ పీకారని, వారి బలవంతంతోనే ట్వీట్ డిలీట్ చేశారని తెలుస్తోంది. దర్శకత్వం చేయాలనిపిస్తే చెయ్యి, కానీ నటుడిగా ఇదే నా చివరి సినిమా అంటూ పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయొద్దు. రేపు ఏదైనా మంచి కథ వస్తే, మళ్లీ నటుడిగా మారాల్సి వస్తే ఏం చేస్తావు అంటూ మంచు కుటుంబ సభ్యులు గట్టిగా మందలించినట్లు సమాచారం. అయితే కొందరు మాత్రం ఇదంతా మంచు మనోజ్ తన సినిమా ఒక్కడు మిగిలాడు కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో కావాలనే ఇలాంటి ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు. బట్ వాట్ ఎవర్, ఇది ఒక గుడ్ ఆర్ బ్యాడ్ స్టెప్ అని కూడా అనొచ్చు. అంటే సినిమాకి మంచి పబ్లిసిటీ దొరికింది, అలాగే మంచు మనోజ్ అంటూ ఒక హీరో ఉన్నాడు, అతను సినిమాలు చేస్తున్నాడు అని కూడా జనాలు అనుకునేలాగా వారి నోట్లో నానడం లాంటిది కూడా జరిగింది.